ప్రభాస్ అంటే ఎవరు ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసుకునే ఓ హీరో మరి షారుఖ్ ఖాన్ దశాబ్దాలకు దశాబ్దాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నీలైన స్టార్ హీరో అలాంటి హీరోతో ప్రభాస్ పోటీ ఏంట్రా అని కొందరు బాలీవుడ్ జనాల మాట కరెక్టే మరి అలాంటప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎందుకు కొనిగిపోతున్నారు అనేది సౌత్ ఆడియన్స్ మాట ఎందుకంటే అక్కడుంది బాహుబలి ముందున్న ప్రభాస్ కాదు వేల కోట్ల బాక్స్ ఆఫీస్ కింగ్ ప్లాక్ టాప్తోనే వందల కోట్లు రాబట్టగల పాన్ ఇండియా కట్అవుట్ ఒక్క బాహుబలికి బెదిరిపోతున్నారంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలు హిట్ అయి ఉంటే ఇంకెలా ఉండేదో సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ ఫ్లాప్ అయ్యాయి పఠాన్ జవాన్ బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు రాబట్టాయి అలాంటప్పుడు ప్లాప్ హీరో వస్తే హిట్ హీరోకి భయం ఎందుకు పైగా ఇట్స్ రివేంజ్ టైం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు డైనోసర్ని కింగ్ ఖాన్ చిత్తు చేసినట్టుగా పోస్టు చేస్తున్నారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ రివేంజ్ అంటే ప్రభాస్ మీద కాదు ప్రశాంత్ నీల్ మీదట ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ వన్ను ను షారుక్ జీరో సినిమాకు పోటీగా రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్ ఇక ఇప్పుడు కావాలనే షారుఖ్కి పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నాడు కానీ ఇక్కడుంది అప్పటి షారుఖ్ కాదు రెండు వేల కోట్ల హీరో ప్రశాంత్ నీల్పై రివెంజ్ తీర్చుకునే టైం వచ్చేసింది ఈ దెబ్బకు మళ్ళీ షారుఖ్తో పోటీ పడకుండా చేస్తామనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే అక్కడుంది మాస్ మొనగాళ్ళు ప్రభాస్కు అసలైన మాస్ బొమ్మ పడితే ఎలా ఉంటుందో సలార్తో చూపించేందుకు వస్తున్నాడు ప్రశాంత్ నీల్ పెద్దగా ఎవరికి తెలియనప్పుడే యష్తో వెయ్యి కోట్లు రాబట్టాడు అలాంటిది ఇప్పుడు మాస్కా బాబ్తో కలిసి వస్తున్నాడు అలాంటప్పుడు డే వన్ నుంచే రికార్డ్స్ లేస్తాయని ఇటు సలార్ ఫ్యాన్స్ అంటున్నారు మరి సలార్ వర్సెస్ డుమ్కీలో వారిలో ఎవరు గెలుస్తారనేది బాక్సాఫీస్ వద్ద చూడాలి